థ్యాంక్స్ అండి, మన షార్ట్ వీడియో చూసి ఫుల్ వీడియోకి వచ్చిన అందరికీ అందరికీ థ్యాంక్స్ అండి. ఆఫ్ఘాన్ మండి, ఇది హైదరాబాదు దుబాయ్లో కూడా ఉందంట. ఫస్ట్ టైం మన ఒంగోలులో పవర్ ఆఫీస్ ఎదురుగా గ్రీన్ ట్రెండ్స్కి పైన పెట్టారనమాట. మనం ఇక్కడ ఆఫ్ఘాన్ మండిని పర్మిషన్ తీసుకొని మనకి మామూలుగా ఫ్రెండ్స్కైనా గివ్ అవే కింద ఫాలోవర్స్కైనా ఇవ్వమన్నారు. కానీ మనం ఏం చేసామంటే ఎప్పుడులా కాకుండా అసలు ఇట్లా బ్లైండ్ పీపుల్ని అక్కడికి తీసుకెళ్ళి అందరి వీళ్ళ దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ని కానీ, వాళ్ళ ఫంక్షన్స్ ఉంటే, మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా. కానీ నేను ఎందుకు తీసుకెళ్ళానంటే అక్కడ ఆ ఏసీ ఫీలింగు, ఆ సోఫాల మెత్తదనం వాళ్ళు చూడలేకపోయినా అది అనుభవిస్తారనే ఉద్దేశంతో చాలా పర్మిషన్స్ తీసుకొని తీసుకెళ్ళాను అనమాట. వీళ్ళు దీని అడ్రస్ కూడా చూపిస్తాను, మీరందరూ సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఏదన్నా కూలర్ కావాలన్నా, పెన్సిల్ ఇవ్వాలన్నా, పెన్నులు ఇవ్వాలన్నా, ఒక సబ్బు ఇచ్చినా చాలు. మీరేం లక్ష లక్షలు ఇవ్వమని అంటాం లేదు. మన స్థాయికి తగ్గట్టు మన వీడియో చూసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కదా. అదనమాట. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, వీళ్ళు చాలా అమాయకంగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని తీసుకెళ్ళి తీసుకురావడం అంటే అంత సామాన్యం కాదు, చాలా రిస్క్తో కూడుకున్నది. వాళ్ళని వెహికల్ ఎక్కించాలన్నా, వెహికల్ దించాలన్నా మనలాగా అంత ఫాస్ట్గా యాక్టివ్గా ఉండరు, వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. కాబట్టి ఇంకో మాట కూడా నేను చెప్తున్నానండి, మీరు ఏదన్నా ఇవ్వదలుచుకుంటే వస్తు రూపాన, తిండి రూపాన ఆయిల్ ఫుడ్ ఇవ్వద్దండి. సమోసాలు, లైక్ మైదా బిస్కెట్లు, పఫ్లు అలా ఇవ్వటం వల్ల ఇలాంటి ఆశ్రమాలన్నిట్లో వాళ్ళ కడుపు నొప్పి వస్తుందంట. నాతో కంప్లైంట్ చేశారు. దయచేసి మీరు ఈ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అడ్రస్ చెప్తాను. మీరు ఇవ్వదలుచుకుంటే పులిహార ఇంట్లో చేసింది తద్దోజనము, ఈ ఎండకి మజ్జిగ కూలింగ్ లేకుండా, కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు, పఫ్లు ఇవ్వద్దు, అర్థం చేసుకుని ఫ్రూట్స్ ఇవ్వండి, అరటిపండు ఇవ్వండి, చాలా సంతోషం. మీరు ఏదన్నా కేక్ సెలబ్రేట్ చేసుకుంటే క్రీమ్ తక్కువ వేయించండి. వాళ్ళకి జలుబు చేస్తే మనలాగా చూసుకోవడానికి వాళ్ళకి ఎవరు ఉండరు. అందుకని నేను చెప్తుంది, ఇది అడ్రస్ వచ్చేసి ఒంగోలు కన్నుల్లోడ్లో పవర్ ఆఫీస్ ఎదురుగా ప్యారడైజ్ బిర్యానీ హోటల్ ఉంది కదా, దానికి ఆనుకున్న గొందే పార్దా డెంటల్ అండ్ బోర్డు కనపడుతుంది కదా, ఈ గొందులోకి ఇట్లా లోపలికి వచ్చేస్తే డెడ్ ఎండ్ ఎదురుగా ఒక బిల్డింగ్ కనపడుతుంది. ఇదే అన్నమాట వీళ్ళు అందులో ఆశ్రమం అని అంటారు. ఆయన నెంబరు కూడా మీకు ఫ్లెక్సీ మీద డిస్ప్లే ఉంటుంది, అది ఇప్పుడు చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మనలాగంత ఫాస్ట్గా ప్రవర్తించలేరు. ఇదన్నమాట కమలా గారిది నెంబర్, అక్కడ డిస్ప్లేలో కనపడుతుంది కదా, అది మీరు ఫోన్పే చేయాలనుకున్నా చెయ్యొచ్చు. మీ అంతటా మీరు ఇక్కడికి వచ్చిస్తే ఇంకా సంతోషం, వస్తు రూపేణా ఇస్తే ఇంకా మంచిది. వీళ్ళని ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని నెమ్మదిగా 2 రోజులు పట్టింది వాళ్ళని పర్మిషన్ తీసుకొని, మళ్ళీ మనం ఒప్పించి, మళ్ళీ హోటల్ వాళ్ళని ఒప్పించి, అడు తిరిగి ఇడి తిరిగి, అందులో ఈ ఎలక్షన్స్ వల్ల ఒంగోలు ఆ నెల్లూరు బస్ స్టాండ్ వైపు అంతా బ్లాక్ అయిపోయింది. చాలా చుట్టూరు తిరిగి రావాల్సింది వచ్చిందనమాట. సాయంత్రం పూట అయితే ఓకే, కానీ మధ్యాహ్నం పర్మిషన్స్ కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం తిరిగినప్పుడు మాడి మసిబొగ్గి అయిపోయింది నా ఫేస్ అయితే. వీళ్ళని కూర్చోబెట్టడానికే చాలాసేపు పట్టింది. కన్నందుకు వందనాలు అమ్మ, నన్ను చాకినందుకు వందనాలు అమ్మ, నన్ను కన్నందుకు వందనాలు అమ్మ, నన్ను చాకినందుకు వందనాలు. పల్లేరి కలవలోన పరుగులేడి రోజులలోన, పల్లేరి కలవలోన అరుగులేడి రోజులలోన, ఎండకు రానివ్వలేదు వనకు పోనివ్వలేదు, ఎండకు రానివ్వలేదు వనకు పోనివ్వలేదు. చేతిలో నవ్వు ఇయ్యాల కట్టినావు, చేతిలో నవ్వు ఇయ్యాల కట్టినావు, కోకిలవై నీవు పాట పడినావు అమ్మ. వాళ్ళు కొద్దిసేపు పాట పాడి సంతోషంగా నవ్వుతూ నవ్విచ్చాము, అది చాలా తృప్తి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరూ నాన్ వెజ్ తింటారంట, అలవాటు ఉందంట, అందుకని నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ నాన్ వెజ్ ఇప్పించాము. ఒకళ్ళు ఇద్దరు వెజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైట్ రైస్ అది తింటా ఉన్నారు, అది అడ్జస్ట్ చేసాం. ఒకళ్ళు మాత్రం వెజ్ మంచూరియా అడిగారు, వాళ్ళకి వెజ్ మంచూరియా ఇప్పించాము. చికెన్ బిర్యానీ సార్. ఆటోలో
తెలుసా? మీకు ఇంకోటి చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆఫ్ఘాన్ మండి దుబాయ్ హైదరాబాద్లో మంచి ఫేమస్ అనమాట. ఫస్ట్ టైం ఒంగోలు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఆశ్రమం నుంచి తెచ్చిన వీళ్ళందరినీ 30 మంది కూర్చోబెట్టాం ఆ బస్ థీమ్లో. మీరు కూడా ఏదైనా ఒక పార్టీస్ చేసుకోవాలన్నా, లైక్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఈ ప్లేస్ అనేది మీకు బాగా సెట్ అవుతుంది. ఓకేనా? అందుకనే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను, అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి. సిద్ధు ఎప్పుడైనా వచ్చావా ఇట్లా? ఎన్ని హోటల్ చేస్తారు నాన్న? సార్ ఎప్పుడైనా హోటల్ వచ్చావా? రాలేదు సార్. ఇదే ఫస్ట్ టైమా? సోఫాలు అర్థమవుతున్నాయి మెత్తగా? సోఫాలు ఏసీ అర్థమవుతుందా? ఎట్లా అనిపించింది హోటల్కి రావడం? సంతోషంగా అనిపించిందా? పుట్టడా, ఏం పేరు నీ పేరు? నా పేరు శివకృష్ణ. ఎట్లుంది నీ హోటల్కి రావడం? బాగుంది. సంతోషంగా ఉందా? ఏం అర్థమవుతుంది హోటల్కి వచ్చినప్పుడు? ఏసీ ఏసీ అర్థమవుతుందా? అర్థం. సోఫాలు అర్థమవుతుంది. ఏం తిన్నావు ఇంతకు నువ్వు? చికెన్ బిర్యానీ తిన్నా. బాగుంది. వస్తా సార్. ఫోర్త్ క్లాస్. గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్ సార్. గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్. మొత్తానికి అందరి సహకారంతో ఇంత దూరం తీసుకొచ్చాను. వాళ్ళ చేతులు కూడా మనమే దగ్గరుండి తీసుకెళ్ళాలి వాష్రూమ్కి. వారికే ఫుడ్ అంటే మేమైతే ఫుల్గా వచ్చేసాం పిల్లలతో తీసుకొని మండే అనేసరికి. మండే అంటే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి వస్తేనే బాగుంటుంది కదా, అందుకని టోటల్గా అయితే మనం మిక్స్డ్ మండీ చెప్పాము. దీంట్లో చికెను, క్రిస్పీ కేఎఫ్సీ స్టైల్లో ఫిష్, మటన్ కర్రీ అన్నీ వస్తాయన్నమాట. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇది. ఇది కాస్ట్ ఎంత అనేది నేను కామెంట్స్లో పిన్ చేస్తాను, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. క్రిస్పీ ఫిష్, కేఎఫ్సీ స్టైల్లో ఫిష్ ఇచ్చిందనమాట. వాళ్ళు ఇచ్చిన మొయినీస్, అరేబియన్ అఫ్ఘాన్ మండీలో ఈ మొయినీస్ చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఒక కర్రీ ఇచ్చారు, మటన్ కర్రీ. ఇది ఒకసారి రైస్లో కలుపుకొని ఎట్లుందో తిన్నాము. మటన్ కర్రీ ఎక్కువ కారం లేకుండా, మరీ తక్కువ కారం లేకుండా, మీడియంగా అందరు తినేటట్టుగా ఉంది. పిల్లలకి కూడా నచ్చేటట్టుగా ఉంది. చూద్దాం, చికెన్ కర్రీ కూడా ఇచ్చారు ఇక్కడ, అది కూడా టేస్ట్ చేద్దాము. చికెన్ కర్రీ ఇది కూడా ఎక్కువ స్పైసీ లేకుండా, అలాంటి తక్కువ స్పైసీ లేకుండా, గ్రేవీ కానీ టేస్ట్ కానీ నైస్.
మండి ఏంటంటే స్పీడ్గా తినేసేయాలి, పెద్ద ప్లేట్ కదా చల్లారిపోయింది. ఇంకా రైస్లో వచ్చేసరికి జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష వేస్తారు. ఏముంది అనుకుంటాం కానీ రైస్లో మధ్య మధ్యలో ద్రాక్ష తగిలేటప్పుడు, జీడిపప్పు తగిలేటప్పుడు స్వీట్నెస్. మండి అంటేనే ఇది ఒక డిఫరెంట్, పైనుండే నేతిలో కాల్చిన ఉల్లి పొట్టు, నచ్చిందా నచ్చిందా మనకంటే పిల్లలకి బాగా నచ్చింది ఈ అంబియన్స్, అట్మాస్ఫియర్, సరదా. మన ఒంగోలులో కొత్తదంటే తెలుసుగా, ఎట్లన్నా ఎంకరేజ్ చేస్తారు. గమ్ముండు గమ్ముండు, మామూలు కాల్ చేస్తున్నారు, వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. మన ఆర్కపడని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవండి. ఇంకో దాంట్లో ఖచ్చితంగా కలుద్దాం. Thank you, Afghan Mandis.